नमस्ते श्री सत्य न्यूज के स्वागत नेनु जया प्रपंच कार्मिक दिनोत्सव मेडे सदर्भंग जिला कार्मिक शासन सभ्यु बालिने श्रीनिवास रेड्डी शुभाका प्रभुत्म कार्मिक लोका अडा उ वारी संक्षेम कोसम पल कार्यक्रम अमल पे कार्मिक कुटाल सुख सतोषाल तो उ प्रभुत्म कार्मिक संक्षेम संस्करण अमल विवरी రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని కొన్ని సంఘాలు 53 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాయని కానీ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదని ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే అన్ని సంఘాలతో కలిసి చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంటుందని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియలో భూపతిరాజు రవీంద్రరాజు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి అనేక జీవోలను సాధించుకోవడం జరిగిందని రవీంద్రరాజు అన్నారు. విఆర్ఓలకు సర్వే ట్రైనింగ్ పూర్తి కానందున ప్రొవిజన్ పీరియడ్ ను వెంటనే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసి విఆర్ఓలకు పదోన్నతి కల్పించాలని అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని సంఘాలను కలుపుకొని ఒకతాటిపై తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడేందుకు ముందుకు రావాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆర్ శ్రీనివాసరావు, బి గోపాలకృష్ణ, విఆర్ఓల సంఘం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విఆర్ఓల సమస్యలపై మేము ఎన్నో పోరాటాలు చేసి గతంలో కన్నా ఈ మధ్యకాలంలో అనేక జీవోలు సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్ జీవోలు 154 కానీ, అలాగే కారుణ్య నియమాలు సంబంధించి 658 జీవో కానీ, అలాగే విఆర్ఏటు విఆర్ఓగా మొన్న వచ్చిన 616 జీవో కానీ, ఇలాగ రకరకాల జీవోలు ఈ ప్రభుత్వంలో సాధించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మా గ్రేడ్ 2 విఆర్ఓ మిత్రులు 1400 మంది ప్రొఫెషన్ అవ్వక వాళ్ళు పరీక్షలో పాస్ అవ్వలేదని చెప్పి వాళ్ళ సమస్య ఎక్కువ బర్నింగ్ సమస్యగా ఉంది. ఎందుకంటే వారందరూ కూడా గతంలో విఆర్ఐటి విఆర్ఓగా పనిచేస్తూ 15 పనిచేస్తూ కేవలం 15,000తో మళ్ళా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే వారికి 2020లో జాయిన్ అవుతే 2021లో ప్రొఫెషన్ అవ్వాలి. కానీ అప్పుడు పెట్టవలసిన కండిషనల్ దాంట్లో సర్వే ట్రైనింగ్ కానీ ఎగ్జామ్ నిర్వహించకపోవడం వల్ల వారికి తీవ్రంగా నష్టం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తే 2022లో సర్వే ఎగ్జామ్ పెట్టి కనీసం దాంట్లో కేవలం 222 మందిమే పాస్ అయ్యారు 3500 మందికి. ఇంకొక దగ్గరదాపులు 14-15 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము పాస్ అయ్యాం గతంలో చాలా కష్టపడ్డాం విఆర్ఓగా అని చెప్పి వారందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వారందరికీ కూడా కండిషనల్గా ప్రొఫెషన్ డిక్లేర్ చేసి తర్వాత కొంత టైం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు యాక్చువల్గా మా తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రాష్ట్ర స్థాయి సదస్సుతోటి అక్కడ సమావేశం జరుగుతుంది. నేను ఆ సమావేశానికి వెళ్ళవలసి ఉన్నా కానీ ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా ఎట్టి బస్సులను మీరు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రకాశం జిల్లాలో ఎన్నికలకి నేను రావడం జరిగింది. అక్కడ కూడా మీ తీర్మానాల్లో 2 ఇష్యూస్ ప్రభుత్వం డిమాండ్లు పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో పోస్టులు అనేవి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇంకా కేవలం 500 పోస్టులే ఉన్నాయి. కానీ అర్హులైన వారు 3-4 వేల మంది ఉన్నారు. అలాగే గతంలో ఎందుకంటే అప్పుడు 11th పిఆర్సీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది రికార్డేషన్ స్కీల్ ఉంటే. ఇప్పుడు మన పిఆర్సీలో అందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ స్కీల్ ఇమ్మని చెప్పి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది విఆర్ఓలకి. కానీ ఎక్కడ కూడా దాని గురించి ఎవరు ఎత్తుకోవట్లేదు. అందువల్ల ఈరోజు డిమాండ్లో మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రేడ్ 1 విఆర్ఓలందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ స్కీల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రేడ్ 2 మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తూ ఏంటంటే వాళ్ళకి కూడా రికార్డేషన్ కన్నా తక్కువ స్కీల్ ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా జూనియర్ అసిస్టెంట్ స్కీల్ ఇవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే అందరికీ ఒకే సమానమైన వేతనం ఇవ్వాలి కానీ పనిచేసే జాబ్ చార్ట్ అన్నీ ఒకటే. కానీ ప్రభుత్వం ఏంటంటే గ్రేడ్ విధానం తీసుకొచ్చినప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అందువల్ల ఎవరైతే గ్రేడ్ 1గా పనిచేస్తున్న వారు అందరికీ సీనియర్ అసిస్టెంట్ స్కీల్, అలాగే గ్రేడ్ 2గా పనిచేస్తున్న వాళ్ళకి కూడా జూనియర్ అసిస్టెంట్ స్కీల్ ఇవ్వాలని చెప్పి ఈ సభకు తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో ప్రస్తుతం ఉద్యమాలు చూస్తున్నాం కొంతమంది గత 45-50 రోజులు ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు ఈ ఏపీ సమరావతి అని చెప్పి. మేము గతంలోనే చెప్పాం ఏదో ఒకళ్ళు ఉద్యమం చేసి 40 ఐదులు పెట్టుకుని ఒకరోజు 2 రోజులు చేసి ఉద్యమాన్ని 50 రోజులు ఉద్యమం చేస్తే పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వాలు ఉండవు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల యొక్క ఆర్థికమైన డిమాండ్ల విషయంలో అందరూ కలిసికట్టుగానే పనిచేస్తే అప్పుడు కానీ సమస్యల పరిష్కారం అని చెప్పి అటు పిఆర్సీలు కానీ అలాగే డిఏ కానీ ఇతర సమస్యలు ఏమి కూడా ఆర్థిక సమస్యలు ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాని మీద అందరూ కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే
కార్మికుల శ్రమ దోపిడీపై ప్రపంచ శ్రామిక వర్గాలు చేసిన త్యాగాలు సుదీర్ఘ పోరాటాల ఫలితమే నేడు ప్రపంచ కార్మిక లోకం అనుభవిస్తున్న 8 గంటల పని విధానమని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 1889 లో అంతర్జాతీయ కార్మిక సంస్థల మహాసభ 8 గంటల పని దినం సాధనకై మే 1న పోరాట దినంగా ప్రకటించిందన్నారు. శ్రమ దోపిడీకి చరమగీతం పాడిన రోజే మేడే దీక్షా దినమైందన్నారు. కార్మిక మహోద్యమంలో వీరులు చేసిన త్యాగాలు పోరాటాలు స్మరించుకొని వారికి నివాళులర్పించి మేడే దీక్షా దినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ జిల్లా కార్మికులకు ప్రజలకు మాగుంట మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కార్మిక పర్వదినం మేడే సందర్భంగా ఒంగోలు సిపిఎం సిఏటియు నగర శాఖల ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ కూడలిలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక పర్వదినం మేడేను కార్మిక హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కార్మికుల పొట్ట కొడుతుందన్నారు. కనీస వేతనం అమలు చేయకుండా కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్మికులు పనిచేసే చోట్ల రక్షణకు సంబంధించిన నిబంధనలు అమలు చేయడం లేదని, ఆరోగ్య బీమా వర్తింప చేయడం లేదని విమర్శించారు. కార్మిక శాఖ కార్మికులకు సంబంధించిన సమగ్ర చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం సుబ్బారెడ్డి, బి ముసలారెడ్డి, టి భక్త సింగ్ రాజు, ఏ లక్ష్మీనారాయణ, దారా వెంకట వర్లు తైతలు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కార్మికులకి బీజేపీ ప్రభుత్వం వచ్చుకొని వాళ్ళ యజమానుల్ని ఆ పరిశ్రమల్ని తనిఖీ చేసే ఇవాళ లేదు. ఎందుకు వచ్చింది మాట లేకుండా చేసింది. డెలివరీ టైంలో డబ్బు లేకుండా చేసారు. చికాగో నగరంలో 8 గంటల పరిదినం కోసం ఆ రోజు కార్మికులు పోరాటం చేసి ఆ పోరాటంలో ర్యాలీలో పోలీసులు కాల్పులు జరిపిన కారణంగా కార్మికులందరూ చనిపోయి ఆ చనిపోయిన రక్తంలో నుంచి సొక్కను పైకి ఎగరేశారు. రక్తంలో నుంచి సొక్కను పైకి ఎగరేసిన ఎర్రజెండ ఆ రోజు నుంచి ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఆ రోజు 8 గంటల పనిదినం కోసం జరిగిన ఆ పోరాటం ఈరోజు మళ్ళీ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 12 గంటల పనిదినం అమలులోకి వస్తూ ఉంది. అప్పుడు 12 గంటలు 16 గంటలు పనిదినం ఉంటే మేము ఇన్ని గంటలు పని చేయలేము, 8 గంటలు మాత్రమే మేము తినే ఆహారానికి సరిపోయిద్దని ఆ రోజు కార్మికులందరూ పోరాటం చేశారు. కానీ ఈరోజు ఆ రోజు జరిగిన పోరాటం వారందరికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 గంటల పనిదినాన్ని తొలగించి 12 గంటల పనిదినాన్ని అమలులోకి అనధికారికంగా తెచ్చింది. అదేవిధంగా మనకి కార్మికులకి హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు ఉన్నాయి? మన రాష్ట్రంలో అయితే బిల్డింగ్ వర్కర్స్ అందరికీ కార్డులు ఇవ్వాలా, కార్డులు ప్రభుత్వం ఇవ్వాలా? ఇక్కడ చాలామందికి కార్డులు లేవు. రెండోది, ఈ కార్డు ద్వారా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తారు, అది ఎత్తేశారు. మన దగ్గర డబ్బులు కట్టించుకొని ప్రభుత్వం దగ్గర 8 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మన భవన కార్మికులైతేనేమి, సెంట్రింగ్ కార్మికులకైతేనేమి, కార్మిక సోదరులందరికీ మీడియా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు కొన్ని మన రమేష్ అన్న గారు చెప్పినట్టు జరిగి ఉండొచ్చు, కానీ కొంతవరకు గవర్నమెంట్లో ఈరోజు కార్మికులకి కార్డు ఈ మధ్య సచివాలయంలో ఇస్తున్నారు. ఏదైనా ప్రమాద బీమాలు ఇప్పుడు ఎవరకుండా కేంద్ర ప్రభుత్వం కొంత తీసేసినా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళే కట్టి దానికి ప్రమాద బీమా ఇస్తున్నారు. మేడేనే మనం క్యాలెండర్లు కనుక చూసుకున్నట్టయితే మేడేనే ఒక పండగగా రాసేవాడు. ఒక పండగ సెలవుదినంగా పత్రికలు కానీ మొత్తం మీడియా కానీ మొత్తం క్యాలెండర్లో అయితే కంపల్సరిగా మేడే సెలవుదినంగా పండగ దినంగా రాసే మేడేని. ఇవాళ స్పెషల్ ఏ క్యాలెండర్ కూడా ఆ మేడే ప్రాధాన్యతని తీసేశారు. అసలు సెలవుదిన కూడా ఎత్తేశారు. మేడేకు ఉన్నటువంటి మేడే రోజు సెలవు ప్రకటించేవాడు గతంలో.
కార్మికులకు సెలవు ఇచ్చేవాళ్ళు అది కూడా ఎత్తేశారు అందువల్ల ఇవాళ కార్మికులు సంఘటన గతంలో ఎక్కువ మంది సంఘటితంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంత చలాచదర అయిపోయారు కులాలు మతాలు ఇవన్నీ ముందుకొచ్చి రాజకీయ పార్టీలన్నీ కూడా కులాలని మతాలను ముందుకు తీసుకొచ్చి ఆర్య వయస్సుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి మేళతాళాలతో సింహవాహనంపై అమ్మవారి నగరోత్సవం నిర్వహించారు జై వాసవి జై జై వాసవి అంటూ అమ్మవారి నామస్మరణ చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త చుండూరు శ్రీనివాసులు ఒంగోలు మండల ఆర్యవేస సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి వెంకట విజయభాస్కర్రావు కార్యదర్శి వలివెట్టి పవన్ కుమార్ కోశాధికారి వేముల తిరుమల తదియారాధన సంఘ సభ్యులు పాల్గొన్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రెండవ తేదీన నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటారు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు
చెమట చుక్కలు ఇప్పుడు ఎర్ర ఎర్రగా పుస్తున్నాయి. అంత ఆంక్షలు మొదలవకుండానే ఆశలు ఆవరైపోతున్నాయి. బతుకు తెరువు ఎంత ఎదురు చూసినా కాస్తంత ఉదయాన్నే సంపాదించి పెట్టలేకపోతుంది. ప్రపంచం ముందుకు నడవాలంటే కార్మికుడు కావాలి. కార్మికుడు తన మాంసాలు కరిగించి చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకుంటున్నదే మేడే. ఈరోజు కార్మికుల ఐక్యతా పోరాటానికి నిదర్శనం. మేడే దినోత్సవంపై ప్రత్యేకం. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కార్మికుల సంక్షేమం ఫలితాలు వారికి అందటం లేదు. నిత్యం శ్రమజీవనం సాగిస్తున్నారు. వారికి అందవలసిన ఫలాలు దక్కటం లేదు. కార్మిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ వర్గాలకు చేరటం లేదు. జిల్లాలో అసంఘటిత రంగంలో 7.5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వారి సంక్షేమం కోసం వివిధ పథకాలు బీమా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మేడేను కార్మికులు ఒక చారిత్రాత్మక విజయంగా భావిస్తున్నా కార్మిక లోకానికి అందుతున్న ఫలితాలు మాత్రం శూన్యంగానే మిగులుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా 75% ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇది లక్షలాది కుటుంబాలకు వెలుగులు నింపుతుంది. నిన్న మొన్నటి వరకు ఉద్యోగం రాదేమోనన్న ఆందోళన అసంతృప్తి ఇప్పుడు ఆశగా మారాయి. బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. వరకు ఉద్యోగం రాదేమోనన్న ఆందోళన అసంతృప్తి ఇప్పుడు ఆశగా మారాయి. ఏదైనా కర్మాగారం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశ కలుగుతుంది. కరోనా కష్టకాలంలోనూ చెప్పిన మాట తప్పకుండా ఒక క్యాలెండర్ను ప్రకటించి ఆ తేదీన వారి ఖాతాలో డబ్బు జమ చేయటం విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. దళారీ వ్యవస్థను రూపుమాపి లబ్ధిదారునికి చేరవేయటం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. యువజన శ్రామిక రైతు పార్టీగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోనే శ్రామిక వర్గానికి చోటు కల్పించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి మరింత ప్రభుత్వ పథకాలు దగ్గర చేయటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో వాడవాడలా కార్మిక జెండాలను ఆయా యూనియన్లు ఆవిష్కరిస్తున్నాయి. ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ నాయకులు జెండాను ఎగరవేశారు. వామపక్ష పార్టీల అనుబంధ యూనియన్లు వారి వారి యూనియన్ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యాలయాల ముందు కార్మిక జెండాలను ఎగరవేసి మేడే వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్బీజీ సిలిండర్ ధరను 171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50కు తగ్గింది. తగ్గించిన ధర నేటి నుంచి అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారిగా రాము, రంగయ్య, జాలయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఎన్నికల అధికారులు చేపట్టారు. మొత్తం 24 పోస్టులకు గాను ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఎన్నికల అధికారులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీందర్రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాము మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎంపికైన వారిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కళాంజలి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సీబీఎండి
రీడింగ్ రూమ్ కళా ప్రాంగణంలో ఆర్ వేణు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు వైవి రావు, బొమ్మల వెంకటేశ్వర్లు, సూది రమేష్, ఎంవి కృష్ణారెడ్డి, కె అన్నపూర్ణ, శైలజ, వెన్నూరి నాగేశ్వరరావు, గుమ్మడి శ్రీనివాసరావు, నున్న శ్రీనివాసరావు, మహంతి, తన్నీరు బాలాజీ తదితరులు పాడిన పాటలు వాకట్టుకున్నాయి. ఇర్మియా, సురేష్, శివ, మోహన్ రావులు వాయిద్య సహకారం అందించగా ఆర్వి రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మెకానిక్లకు ప్రభుత్వం చేయూత పథకం ద్వారా ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ మెకానిక్స్ యూనియన్ ఉపాధ్యక్షులు పామర్తి సత్యనారాయణ అన్నారు. ఒంగోలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఒంగోలు మల్లేలింగం భవన్ నల్లూరి అంజయ్య మెమోరియల్ హాల్లో సంస్థ అధ్యక్షులు రాజు అధ్యక్షతన జరిగింది. కార్మిక చట్టాల్లోకి టీవీ మెకానిక్లను చేర్చాలని, ఆరోగ్య బీమా అందించాలని సత్యనారాయణ కోరారు. ఒంగోలు ఎలక్ట్రానిక్ యూనియన్ మాజీ అధ్యక్షులు చేరెడ్డి లక్ష్మణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ గురించి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కన్వీనర్ పొన్ను హరిబాబు, ఉపాధ్యక్షులు పొట్ట వెంకటశేషయ్య, మారళ్ళ సుబ్బారావులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. టీవీ టెక్నీషియన్స్కు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో నగరంలోని టీవీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షులు రాజుగారికి అలాగే పర్లేదు తెలుసుంటే ప్రెసిడెంట్ గారైనటువంటి వ్యక్తి చేసినటువంటి యూనియన్కి ఇప్పిస్తాను సార్. ఓకే. అదేవిధంగా వృత్తుల వాళ్ళు ప్రతిసారి చేసుకున్నాం, మీతో అందజేయటం జరుగుతుంది. యూనియన్కి పొన్నం హరిబాబు గారు, గౌరవ సలహాదారు గారు, వి నరసింహారాజు గారు అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు,
పి సుబ్రహ్మణ్యరావు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు ఎన్వి సుబ్బారావు అంటే నేనే ప్రధాన కార్యదర్శి జే జయరాజు ఉప కార్యదర్శి జే అనిల్ అనిల్ బాబు కోశాధికారి ఎస్కే హుసేన్ బాషా గారు జిల్లా అధ్యక్షులు కే విజయ్ బాబు మోహన్ విజయ్ మోహన్ బాబు జిల్లా ఈసీ సభ్యులు మన కార్యవర్గ సభ్యుల్లోనే మరి ఎం సామెల్ గారు కే శ్రీనివాసరావు గారు ఎస్కే హిమాంస బాబు గారు ఎస్కే బాజీ గారు వి డానియల్ రాజ్ గారు టెక్నీషియన్స్ సెపరేట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళల్లో మని స్టేట్ లోకి అనుసంధానం అవడానికి రాష్ట్ర యూనియన్ కి అనుసంధానం అవడానికి మనం సర్వీస్ విభాగంగా ఒక ఒంగోల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ ట్రేడ్ యూనియన్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ పథకాలలో కూడా మనం చేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చాలా మందికి సహాయ సహకారం అందిస్తున్నారు దానిలో భాగంగా మనకు కూడా చేయూత మార్గంలో ఒక బటన్ నొక్కే విధంగా రాష్ట్ర నాయకులు మెమోరాండం ఇచ్చి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ మిత్రుల తరపున కోరుతా ఉన్నాను అదే విధంగా చిన్నవాళ్ళైనా మీరందరూ కరోనా కష్టకాలంలో కానీ మీ యొక్క కుటుంబాల్లో అనారోగ్యంగా ఇబ్బంది పడే వాళ్ళకి కానీ మరణించిన వాళ్ళకి కానీ దాదాపు 12 మందికి 5 లక్షల రూపాయలు దాకా మీరు చిన్న చిన్న అమౌంట్లు పోగుచేసి ఆర్థిక సహాయం అందించారు అది మీ బలగానికి నిరూపణ మీ ఐక్యతకి అది చిహ్నం రాబోయే కాలంలో కూడా మీరందరూ ఐక్యతగా ఉండి మీ యొక్క కుటుంబాల్లో ఏ ఇబ్బందులు వచ్చినా మీరు అందరికీ మేము ఉన్నాము మన అసోసియేషన్లో ఉన్నందుకు భరోసా ఇచ్చే విధంగా మంచి కార్యక్రమాలు మీరు చేశారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా పనులు కావాలి అనుకున్నప్పుడు మనం మీరందరూ కూడా కలిసి కృషి చేయండి దానికి నేను ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు అంటే జనరల్గా అసోసియేషన్ అంటే ఎవరన్నా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మనం ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్లో ఒకరి షాపు కాలిపోయినప్పుడు అతనికి ఆర్థిక సహాయాన్ని అందరినీ అభ్యర్థించి అతనికి తగిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేశాం అట్లాగనే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీసే కాబట్టి ఎవరికన్నా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు గనక మన నాయకులు గనక ముందుకు నడిస్తే అమౌంట్స్ అనేది పెద్ద కష్టం కాదు ఒక 3-4 లక్షలు 4-5 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి అందించడం పెద్ద కష్టం కాదు స్టేట్ యూనియన్ ఏర్పాటు చేసుకుంటూ మేము గత 2 ఇయర్స్ నుంచి ఈరోజు సభ్యత్వాలు అనేది స్వీకరించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు యూనియన్లో రావడం ఇక్కడ స్టేట్ సభ్యత్వం గురించి అలాగే స్టేట్ యూనియన్ నుంచి సంబంధించినటువంటి కార్యాచరణ ఇక్కడ వివరించడానికి రావడం జరిగింది మేము గత కొంతకాలంగా టీవీ మెకానిక్ వృత్తిలో జీవనం సాగిస్తున్నాము అయితే మాకు గత కొంత ఎంత ఎప్పుడు లేనంతగా గత కొంతకాలం నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కారణం ఏంటంటే చైనా టెక్నాలజీ బాగా పెరిగిపోవడం అలాగే కంటికి కనపడినటువంటి వస్తువులు రావడం అలాగే సూక్ష్మ దృష్టితో కావాలి చూడాలి కాబట్టి మా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు అదేవిధంగా గత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ప్రస్తుతం జరుగుతుంది మేము దరిదాపుగా 200 మంది మాకు ఒక 800 కుటుంబాలు దీని మీదే జీవనం సాగిస్తున్నాము ఈరోజు వచ్చేసేపాటికి ఈ రంగం కొంచెం కుంటుపడింది కాబట్టి ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు కావాల్సినటువంటి కొన్ని చిరు కోరికల్ని తీరుస్తారని ఆశిస్తూ మాకు స్కిల్ డెవలప్మెంట్ మీద డిఆర్డిఏ తరఫు నుంచి కొన్ని పనిముట్లను అందించి అదేవిధంగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన వారికి కంటి చూపు తక్కువ ఈ రెంట్లు కట్టలేని నెల మొత్తం పనిచేసిన ఈ రెంట్లు కట్టలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు ఒంగోలులో ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో కాంప్లెక్స్ లాంటిది కట్టించి నామినల్ రెంట్లతోటి ఇస్తారని గవర్నమెంట్ పెద్దలని రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నామండి అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా 40 సంవత్సరాలకి వీళ్ళకి సూపు మందగిస్తుంది అదేవిధంగా నడుము నొప్పులు అట్లాంటి సమస్యలతో బాధ ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ ఇబ్బందులకు తగ్గట్టు
గవర్నమెంట్ తరపు నుంచి జగనన్న చేయత లాంటిది ఏదైనా పథకాలు ప్రభుత్వ సలహాదారులు జూపుడి ప్రభాకర్ జన్మదిన సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం కోసం జూపుడి యువసేన ఆధ్వర్యంలో వీల్ చైర్స్ ను రిమ్స్ అధికారులకు అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్య, ఏఆర్ఎంఓ విజయశ్రీ కేక్ కట్ చేసి జూపుడి ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్ష తెలిపారు. కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు, జే రవిబాబు, ఎం కిషోర్ బాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. దానిలో కొనసాగించినటువంటి క్రమము ఒక మంచి సువర్ణ అవకాశం ఆయనకి అవకాశం ఇవ్వటం అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంది. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ఏమైనా సరే ఆయన అజెండా మాత్రం పేద ప్రజల యొక్క అభివృద్ధి, రోగులకి చేయూత, నిర్భాగ్యులకి అండగా ఉండటం, చదువుకునేటువంటి వాళ్ళకి చదువుకునే సమయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా వస్తే సహాయం చేయటం, అలాగే ఇతర అనేక సమస్యలు కూడా రైతాంగ సమస్యలు కూడా రైతులు కూడా సహాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మొప్పించి కొన్ని సమస్యలు చేసినటువంటి ఉన్నాయి. మొత్తం మీద బాధాగ్రస్తులు అందరికీ కూడాను బాంధవ్యుడిగా ఈరోజు జూపుడి ప్రభాకర్ రావు గారిని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఒక మంచి హృదయం ఉన్నటువంటి జూపుడి ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆయన యూత్ ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం మహదానందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఆర్ఎంఓ గారిని అలాగే సూపరింటెండెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ కర్తవ్య ధోరణి అందరికంటే ఆర్ఎంఓ గారు పెద్దవారైనా సూపరింటెండెంట్ గారు వయసు రీత్యా పెద్దవారు ఉద్యోగులు సూపరింటెండెంట్ గారి రెండు కలిసి వస్తున్నాయి కనుక ఇంకా సంతోషం. కాబట్టి ఆయన పెద్ద మనసుతోటి ఆయన మంచి పెద్ద అత్తాలతోటి ఆ కేక్ను కట్ చేసి మనందరికి కూడా ఇచ్చేస్తుందిగా కోరుతూ కేక్ కట్ చేయండి సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే ప్రభాకర్ గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మంచి మాటలు మాట్లాడతారు. దగ్గర నేను దగ్గర తీసుకోండి. ఇది చాలా సంతోషకరమైంది. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా వీల్ చైర్ స్ట్రక్చర్లు ఎంతో అవసరం. హాస్పిటల్కి నవ్వలేని వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు, కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా వీల్ చైర్ చాలా అవసరం. సో మాకు వీల్ చైర్ ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్కి బర్త్డే విషయం తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సార్ మన ఇటువంటి సహాయ సహకారాలు ఫ్యూచర్లో కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, శ్రమను గౌరవిద్దాం, శ్రమను గుర్తిద్దాం, శ్రమనే ఆయుధంగా మలుచుకుందాం, శ్రమేకి జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చాటుదాం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.